అరే నీ కుట్ర ఏంది, నువ్వు సమాధానం చెప్పలేక నువ్వు మా కేటీఆర్ గారి మీద కుట్ర చేస్తున్నావు. భూమి పోయే వాళ్ల మీద నువ్వు గాని దామోదర్ రాజనరసింహ గారు గాని కోదండరామ్ గారు గాని మీరొచ్చి రెచ్చగొట్టింది కదా. మీరొచ్చి ఆ రోజు ఎన్ని రకాలుగా భూసేకరణ జరగకుండా ప్రజల్ని రెచ్చగొట్టి పోలీసుల మీద కారం జల్లే ప్రయత్నం చేసిండ్రు. మరి ఆ రోజు మేము మీ మీద పెట్టాలంటే కుట్ర కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయామా? ఆ తప్పుడు పనులు మేము చేయలే, ప్రజాస్వామ్య బద్ధంగా మేము వ్యవహరించాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు. నరేందర్ రెడ్డి గారు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగా ప్రజలు గిరిజనులు రైతులు తన దగ్గరికి వచ్చినప్పుడు తను నైతిక మద్దతునిచ్చాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు, ప్రభుత్వంతో ఈ భూములు తీసుకోవద్దని చెప్పి ఆ రైతుల కోసం ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినాడు, పార్టీ దృష్టికి తెచ్చాడు. ఇలా నరేందర్ రెడ్డి గారు నిరకిస్తారు, మళ్ళా ప్రశ్నించే గొంతు ప్రతిరోజు ప్రభుత్వం మీద పోరాడుతున్న కేటీఆర్ ను కూడా అక్రమంగా ఇరికించారు. ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం, నరేందర్ రెడ్డి గారితో. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఏమి రాశారో తెలియదట ఆయనకు. రిమాండ్ రిపోర్టును 5 నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు. జైల్లో పొద్దున పేపర్లు చూస్తా ఉంటే రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోద్బలం ఉన్నదని, కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పెట్టమని చెప్పినట్టు వీళ్లే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్ లో చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు. తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు. అసలు నాకే సంబంధం లేదు, నాకే విషయము తెలియదు, కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఇచ్చారు, ఇది అన్యాయం. అసలు రిమాండ్ రిపోర్టు రాసే ముందు నాతో మాట్లాడలేదు, ఏమి రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు, అంతకు మించి నాకు తెలియదు. ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు, నిన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పాను, మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు, ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది, నరేందర్ రెడ్డి గారిని ప్రశ్నించే గొంతు గనక ఇవాళ ఆయన జైల్లో పెట్టి అక్కడ భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు. నరేందర్ రెడ్డి గారు లేకపోతే ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీల కోసం బడా బాబుల కోసం ఆయన భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నీ ప్రేమ ఎవరి మీద? రేవంత్ రెడ్డి, నీకు ఓట్లేసి నిన్ను రాజకీయ భిక్ష పెట్టిన వాళ్లకు, నిన్ను ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ గింతేనా? కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ లేదు, ఫార్మా కంపెనీల యాజమాన్యాల మీద నీకు ప్రేమ ఉన్నది. నీ ప్రేమ నీ అల్లుడి మీద, బడా బడా పారిశ్రామిక కంపెనీల మీద. అంటే నువ్వేంది కాకులను కొట్టి గద్దలకేసే ప్రయత్నం లాగా, అంటే రైతుల నోర్లు కొట్టి గిరిజన రైతుల భూములను అక్రమంగా గుంచుకొని ఫార్మా కంపెనీల బడా బడా బాబులకు ఆ భూములు కట్టబెట్టడం కోసం నువ్వు పనిచేస్తున్నావు. ముఖ్యమంత్రి ఉన్నారు ఇందుకేనా? దళితుల గిరిజనుల నోర్లు కొట్టడానికేనా? పేదల భూములు గుంచుకోవడానికేనా? ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. నరేందర్ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నారు, ఆయన ధైర్యంగా ఉండమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆయనకు పూర్తి అండదండగా ఉందనేటువంటి విశ్వాసాన్ని మేము ఆయనకు చెప్పాం. తప్పకుండా న్యాయం గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. నువ్వు అక్రమంగా కేసు పెట్టచ్చు, మమ్మల్ని జైల్లో పెట్టచ్చు, మాకు న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది, మా న్యాయవాదులు తప్పకుండా పోరాడతారు. నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం. నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేకుండా అక్రమంగా ఆయనని కేసులో ఇరికిచ్చారు, తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని, నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వస్తారనే సంపూర్ణమైన నమ్మకం మాకుంది.